ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి. ప్రజలే వాళ్ళని దోషిస్తున్నారు. ఇది భావభావాలు వల్లించినటువంటి భగవద్గీత. ఇలా భావం ఇవ్వకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలవకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారికి అధ్యక్షిగా ఏం జరుగుతుందో సార్ మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్లు ఎవరు వస్తే కుక్కలు కొట్లాడినట్టు, ఒక తూర్పు ఒకరు పడవలు కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తుంది. సంఘాయిలో ఒకరు ఉద్యమకారులకు ఇష్టం, కార్యకర్తలకు ఇష్టమని చెప్పి 20 ఏళ్ళ తర్వాత యాదికి వచ్చినట్టు చెప్తూ మెదక్ ఎంపీ దీమాముని ఆల్రెడీ ఒక ఆయనకి అమ్మేసుకున్నారని, భూములు అనుకుంటలకి రింగులోని వందలకి అమ్ముకున్నారని చెప్పి ఒక వైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే ఉన్న సాయంత్రం ఫామ్ హౌస్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ్య తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బిడ్డంతా నాకెందుకు అని బహుశా ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆర్థిక ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలిసిందని నేను అనుకోవట్లేదు. గతంలో ఒకసారి మనందరికీ గుర్తుండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గట్లనే సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఇంకా ఒక పోకే తీసుకెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి అలా జిల్లాని ఏమైందో తెలియదు నాలుగు విడిగా ఈ నలుగురు పెట్టినట్టు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టినది అంత మీడియా మీద అంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. సో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రజలు తిరస్కరించిన తర్వాత అంటే ఏమైనా జ్ఞానోదయం అయిందా అంటే పార్టీ మీద పెత్తనం కోసం ఒకరి మీద ఒకరు జరుపుకుంటున్నటువంటి ఆధిపత్య పోరులో ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పించారు. ఈ రాష్ట్రానికే మీరు వద్దని చెప్పారు, ఇక దేశానికి పార్లమెంటుకి జరిగేటువంటి ఎన్నికల లోపల మీరు ఒక పెద్ద బిగ్ హీరోగా మిగిలిపోతున్నారు, ఇది మీ కుటుంబ అంతర్గత కలహాల వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ తప్ప ఇంకొకటి కాదు. ప్రోటోకాల్ కోసం పోయినామని సన్నాయి నొక్కులు వస్తున్నారు. ఈ సన్నాయి నొక్కులు వస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన ఇంతకుముందు మెదక్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే, ప్రోటోకాల్ అంటే ఏదో ఆయనకి ఏమైనా అర్థమైందో అప్పుడు అడగాలి. ఇవాళ ప్రోటోకాల్ ఏమైనా వచ్చిందా? 2 రోజులు పోలీసు తెలుసుకోవడం రాకపోతే మీకు భయం అవుతుందా? ఇప్పుడు ప్రోటోకాల్ ఎందుకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా కళ్యాణలక్ష్మి చెక్కులు పంపాలంటే 3 ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్ పంపించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టిన రోజు ఈ జ్ఞానం లేదా మనకి